దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిపోను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం గిరిజనులు చింతలపూడి పంచాయతీలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకన్న మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం ఇదే సమస్యపై దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం వెళ్త ఆందోళన చేయగా తహసీల్దార్ చింతలపూడి పంచాయతీని ప్రత్యేకంగా సందర్శించి చింతలపూడి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిపోకు అన్ని అర్హతలు ఉన్నాయని, తమరబ్బ పంచాయతీ ముకుందపురం గ్రామానికి 7 నుండి 14 కిలోమీటర్ల దూరం గిరిజనులు కాలినడకన వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం కష్టమవుతుందని, 2 పంచాయతీలకు ఒకే దగ్గర రేషన్ ఇవ్వడం ఇబ్బందులు పడుతున్నారని, చింతలపూడి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిపోను మంజూరు చేయాలని దేవరాపల్లి తహసీల్దార్ జిల్లా కలెక్టర్ నివేదికను సమర్పించిన నేటి వరకు అతిగతి లేదని తెలిపారు. దీనివలన గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. సోమవారం ముకుందపురం రేషన్ డిపోకు 14 కిలోమీటర్ల దూరం నుండి కాలినడకన వచ్చిన మహిళలు సర్వర్ పనిచేయక గంటల తరబడి బయట నిలబడి పనులు మానుకొని కూర్చున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి చింతలపూడి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిపోను మంజూరు చేసి అందుబాటులోకి రేషన్ ఇవ్వాలని గిరిజనులు సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు.